ఆత్మీయత ఈ కథ రచయిత కోళ్ళ అప్పారావు ఒక గ్రామంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు రామయ్య వ్యాపార జీవితం గడిపి క్రమాన గొప్ప ధనికుడు అయ్యాడు కానీ సోమయ్య హెచ్చుగా దేశ సంచారం చేసి విజ్ఞానవంతుడుగా తయారయ్యాడు అతని సంపాదన రామయ్య సంపాదనలో పదోవంతు లేకపోయినా అతని భుక్తికి సరిపోయేదిగా ఉండేది సంపదలో తేడా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య గల స్నేహభావానికి ఎలాంటి భంగము కలగలేదు సోమయ్య పాండిత్యాన్ని చూసి రామయ్య ఎంతో ముచ్చట పడేవాడు రామయ్య వ్యాపార దక్షత చూసి సోమయ్య ఎంతో సంతోషించేవాడు ఇలా ఇద్దరు తమలో లేని దాన్ని రెండవ వాటిలో చూసుకొని ఆనందించేవాళ్ళు కాలక్రమాన రామయ్యకు ఒక కొడుకు కలిగాడు మరికొంతకాలానికి సోమయ్య ఒక కూతుర్ని కన్నాడు రామయ్య కొడుకు పేరు మాధవుడు సోమయ్య కూతురు పేరు రాధ రాధ పుట్టిన కొద్ది రోజులకే సోమయ్య భార్య చనిపోయింది అందుచేత రామయ్య ఆయన భార్య ఆ పిల్లను తమ వద్దనే ఉంచుకొని ఎంతో గారాభంగా పెంచసాగారు మరికొంతకాలానికి రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది ధనవంతుడి కొడుకు కావటం చేతను తన తండ్రి చెప్పుకోదగిన జ్ఞానం లేకపోవడం చేతను మాధవుడు బొత్తిగా ముడ్డు కనిపించాడు అతడికి చదువు సంధ్యలు అబ్బే లక్షణం కనిపించలేదు అందుచేత రామయ్య తన కొడుకును సోమయ్యకిచ్చి వారిని పెంచి పెద్ద చేయమని వారికి విజ్ఞానం కలిగించమని అన్నాడు ఈ విధంగా రామయ్య సోమయ్య తమ పిల్లలను మార్చుకున్నారు రాధ సామాన్య కుటుంబికుడి కూతురే అయినా సంపన్నుడైన రామయ్య ఇంట ఏ లోటు లేకుండా పెరిగి పెద్దదైంది మాధవుడు స్వతహాగా తెలివితేటలు కలవాడే అతను సాధారణ కుటుంబితుడు ఇంట చేరటం చేత అతని మనసు అల్ప సుఖాల కోసం పాకులాడక సోమయ్య సాంగత్యంలో బాగా పదనెక్కింది బుద్ధి బాగా తెలిసినాటికి మాధవుడు తన తండ్రి సోమయ్యే అనుకొని ఆయన మరింత సుఖంగా బతికేటట్టు చూడటానికి తాను సాధ్యమైనంత విద్యావంతుడు కావాలని దీక్ష పట్టాడు ఆ దీక్షతో అతను సమస్త శాస్త్రాలు అభ్యసించి గొప్ప ప్రజ్ఞావంతుడని పేరు తెచ్చుకున్నాడు తమ కుమారుడు ప్రయోజకుడు కావడం చూసి రామయ్య ఆయన భార్య ఎంతగానో సంతోషించారు మాధవుణ్ణి విజ్ఞానిగా చేయటంలో తన ప్రయత్నం సిద్ధించినందుకు రామయ్య తృప్తిపడ్డాడు ఈ లోపల రామయ్య సోమయ్య ఆప్తమిత్రులు కావటం చేత రెండు ఇళ్ల మధ్య రాకపోకలు జరుగుతూనే ఉండేవి రాధా మాధవుడు చిన్నతనం నుంచి స్నేహంగానే ఉండేవారు మాధవుడికి రాధ అంటే మొదటి నుంచి ఎంతో ఇష్టం వయసు వచ్చిన కొద్దీ అతనికి రాధ మీద ఉండే అభిమానం ప్రేమగా మారింది కానీ రాధలో అలాంటి పరిణామం ఏమీ కలగలేదు తను ఒక ధనవంతుడి కూతురునన్న భావం ఆమెలో బాగా పాతుకుపోయింది రామయ్య వెంట ఆమె సోమయ్య ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు ఎప్పుడు తిరిగి ఇంటికి పోతామా అని ఉండేది సోమయ్య అన్న మాధవుడన్న ఆమెకు ఎంతో అభిమానం ఉన్నా వాళ్ళు పేదవాళ్ళనే భావం ఆమెలో ఉండనే ఉండేది పిల్లలిద్దరూ యుక్త వయస్సులు కాగానే రామయ్య సోమయ్య కలిసి మాట్లాడుకొని వారిద్దరు వివాహం చేయటానికి జన్మ రహస్యం చెప్పేయటానికి నిర్ణయించుకున్నారు సోమయ్య ఇంటికి వచ్చి మాధవుడితో నాయన నీకు రాధకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు నేను రాధను తప్ప మరెవ్వరిని పెళ్ళాడనని ఏనాడో నిశ్చయించుకున్నాను అన్నాడు మాధవుడు రామయ్య కూడా రాధతో నీకు మాధవుడికి పెళ్లి చేద్దామనుకుంటున్నాం తల్లి నీకేమి అభ్యంతరం లేదుగా అన్నాడు మాధవుడు మంచివాడు ప్రజ్ఞావంతుడే కాని వాళ్ళు చాలా బీదవాళ్ళు కాదు అన్నది రాధ ఈ మాటకు రామయ్య అదిరిపోయాడు ఆయన వెంటనే రాధతో అమ్మ మాధవుడు బీదవాడు కాడు వాడు నా కొడుకు నా ఆస్తికి వారసుడును నువ్వు నిజానికి సోమయ్య కూతురువి రోజుల పిల్లగా ఉండగా నీ పోతే మేము తెచ్చి పెంచాం మాధవుడు డబ్బు మూలంగా చెడిపోతాడని వాణ్ణి మీ నాన్న దగ్గర పెట్టాం వాడు ప్రయోజకుడు అయ్యాడు కూడాను అందుచేత నువ్వు మీ పెళ్ళికి సందేహించనక్కర్లేదు అని చెప్పాడు రాధకు అయ్యాయి పశ్చాత్తాపం కలిగింది తర్వాత రాధ మాధవులకు సలక్షణంగా పెళ్ళి జరిగింది మరి విన్నారు కదా ఆత్మీయత కదా మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని మాకు కామెంట్లో చెప్పగలరు అలాగే ఇలాంటి మరిన్ని చందమామ కథలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క లెగ్గంటూ వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు